చంద్రబాబు నాయుడు గారు శాసనసభ రద్దు చేయాలని చెప్పి కొత్తగా ప్రజా తీర్పులు కోరాల అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మాట మార్చింది గత ప్రభుత్వంలో సాక్షాత్తు శాసనసభలో రాజధానిని అమరావతిలో నిర్మించాలనేటువంటి ప్రతిపాదనకు సంపూర్ణంగా మద్దతు తెలిపి 30,000 ఎకరాల కంటే తక్కువ భూమి ఉండకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో చెప్పినటువంటి విషయాన్ని మరి అన్ని వసతులతో ఒక మంచి రాజధాని నిర్మించాలని చెప్పి ఆయన చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు నమ్మి ల్యాండ్ పూలింగ్ విధానంతో 33,000 ఎకరాల రైతులు భూములను చిన్న సన్నకారు రైతులు దాదాపు 90% కేవలం 10% మంది మాత్రమే పెద్ద రైతులు 29,000 మంది రైతులు వాళ్ళ యొక్క జీవనాధారాన్ని వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళ యొక్క ఆత్మను త్యాగం చేసి ఒక పవిత్రమైనటువంటి ఆశయం కోసం భూములు ఇస్తే ప్రభుత్వంతో రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి మరి ఎకరాకు కొన్ని గజాలు కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ ఈ విధంగా ఇస్తామని చెప్పి అన్ని రకాలైనటువంటి రాతమూలకమైన ఒప్పందాలు జరిగి ఆ భూములలో ఇప్పటికే చాలా వరకు భవనాలు కూడా నిర్మాణం జరిగింది, డ్రైనేజీలు రోడ్ల నిర్మాణం కూడా జరిగింది. మరి గత ప్రభుత్వంలోనే శాసనసభ శాసనమండలి సచివాలయము హైకోర్టు డీజీపీ కార్యాలయము చాలా కార్యాలయాలను కూడా నిర్మించినారు. అదే భవనాల్లో ఈరోజు ఇదే ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది. అదనంగా ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు, పరిపాలన జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి భవనాలు సదుపాయాలు ఉన్నాయి. దాదాపు 9,000 కోట్లతో మంత్రులు శాసనసభ్యులు ఐఏఎస్ అధికారులు ఇతర అధికారులకు క్వార్టర్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తే దానంతా గాజులు వదిలేసి దాదాపు 130 సంస్థలకు భూములు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మిగతా సంస్థలకు సంబంధించినటువంటి విద్యా వైద్యము ఇతర మౌలిక సదుపాయాల కోసం కార్యాలయాల కోసం భూములు ఇచ్చినటువంటి విషయం తెలుసు. వాళ్ళు కూడా డబ్బులు చెల్లించినారు. విభజన చట్టంలో ఒక రాజధాని ఉంది, 3 రాజధానులు లేవు. ఇప్పటికే 70 సార్లు హైకోర్టు సుప్రీంకోర్టు రమేష్ కుమార్ గారి నియామకంతో సహా పునర్నియామకం సహా ఎన్నికలు రద్దు సహా తప్పు పట్టినాయి, జీవోళ్ళు కూడా కొట్టేసినాయి. అయినా కూడా ఈ ప్రభుత్వము రెట్టింపు తప్పులు చేస్తూ ఉంది, ఇది మంచి పద్ధతి కాదు. రాజధాని విషయంలో సాక్షాత్తు శాసనసభలో ఇచ్చినటువంటి మాటలు తప్పి మోసం చేశారు కాబట్టి రాజధాని కంటే మించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం రాష్ట్ర ప్రజలకు ఏది లేదు కాబట్టి రాజధానిని వైజాగ్ మార్చాలనుకుంటే తప్పకుండా శాసనసభ రద్దు చేసి ప్రజా తీర్పును కోరాలా, లేదంటే అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేటువంటి డిమాండ్ను చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు వాళ్ళు ధైర్యం ఉంటే ఆ సవాళ్ళను స్వీకరించాలా, ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్నప్పుడు ప్రజలు మీ వైపు ఉన్నప్పుడు ప్రజలు వైజాగ్కు రాజధాని మార్చాలని అనుకునేటప్పుడు మీకు శాసనసభను రద్దు చేసేదానికి ఎందుకు భయమేస్తూ ఉంది అనేటువంటి విషయం ఆలోచన చేసుకోవాలా. శాసనసభను ఉద్దేశి కొత్తగా ఎన్నికలు పెడతారా లేదా అమరావతిని కొనసాగిస్తారా తెలుసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను.